నా తల్లిదండ్రులు అసలు ఊహించనే లేదు. కాళ్ళు చేతులు లేకుండా జన్మించిన వ్యక్తిని, మొట్టమొదటి వ్యక్తిని నేనే కావచ్చు. 7 సంవత్సరాల పాటు నేను ఎందుకు ఇలా పుట్టానని బాధపడుతున్న తర్వాత యేసుక్రీస్తులో నా విశ్వాసం బలపడింది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో నుండి ఆయన నాకు ఎంతో స్పష్టంగా మంచి జవాబిచ్చారు. అప్పుడు నా వయస్సు 15 సంవత్సరాలు. ఆ వాక్యంలో పుట్టుగుడ్డువారిని యేసు ప్రభు స్వస్థపరిచిన ఆ వాక్యము చదివిన తర్వాత నా జీవితాన్ని యేసుక్రీస్తుకు నేను సమర్పించుకున్నాను. అప్పుడు అది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. అతను ఎందుకు అలా జన్మించాడో ఎవరికీ కూడా తెలియదు. ఇది నాకు చాలా ఆసక్తిగా ఉంది. నేను చదువుతూ ఉండగా 9వ అధ్యాయం 3వ వచనంలో దేవుని కార్యము బయలుపరచబడుటకు అలా జరిగినదని యేసు ప్రభు వారు అక్కడ చెప్పారు. వెంటనే నా హృదయంలో తలంచాను, దేవా, నీవు ఆ గ్రుడ్డివాణ్యడల ఒక ప్రణాళిక కలిగి ఉంటే నా గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు. అప్పటి నుండి యేసుతో నా వ్యక్తిగత జీవితం ప్రారంభమైంది. యూత్ గ్రూప్స్ వారు పిలుస్తున్నారు, సంఘాలు పిలుస్తున్నారు. నా సాక్ష్యం చెప్పుటకు ప్రపంచ వ్యాప్తంగా నాకు ద్వారములు తెరబడుతూ ఉన్నాయి. నేను 300 కంటే అధికంగా ఉన్న పబ్లిక్ హై స్కూల్ స్టూడెంట్స్ ముందు మాట్లాడుతూ ఉన్నాను. 3 నిమిషాలు మాట్లాడగానే వారిలో సగం మంది ఏడవడం ప్రారంభించారు. వారిలో ఒక అమ్మాయి మధ్యలో లేచి నిలబడి ఏడవడం ప్రారంభించింది. ఆమె తన చేతిని పైకెత్తి, నన్ను క్షమించండి, మధ్యలో మాట్లాడుతున్నాను, నేను పైకి వచ్చి మిమ్మల్ని హత్తుకోవచ్చా అని అడిగింది. అందరి ఎదుటనే ఆమె పైకి వచ్చి నన్ను హత్తుకున్నది. నా భుజం పైన ఎంతో ఏడ్చింది. ఏడుస్తూ, నన్ను ఎవరు ప్రేమిస్తున్నారని ఇప్పటి వరకు చెప్పలేదు, నేను ఉన్న రీతిగానే అందంగా ఉన్నానని కూడా ఎవరు నాతో మాట్లాడలేదు అని ఆమె నా చెవిలో చెప్పింది. నేను నమ్మలేకపోయాను. అది నా జీవితాన్ని ఎంతగానో మార్చింది. ఆ సమయంలోనే దేవుడు నా ద్వారా ఆమెతో మాట్లాడుతున్నాడని నేను గ్రహించాను. అది నా మాటల వల్ల కాదు, నా శక్తి వల్ల కాదు, కానీ దేవుడే అక్కడ కార్యం చేశాడు. నా హృదయం మండించబడింది. ఒక్క ఆత్మ రక్షించబడుట ఆ దినమున చూడగా అది నా జీవితంలో మరువలేని దినంగా ఉంది. ఆ క్షణములోనే నేను ప్రపంచ సువార్తికునిగా పిలువబడి ఉన్నానని నా పిలుపును గ్రహించాను. నా 7 సంవత్సరాల పరిచర్యలో దేవుడు 2000 మార్లు ప్రసంగించుటకు, 44 దేశాలు దర్శించుటకు, 6 ఖండాల్లో పర్యటించుటకు దేవుడు తన కృప చూపారు. చైనాలో యూనివర్సిటీ క్యాంపస్ లో 40,000 స్టూడెంట్స్ మధ్య, ఇండియాలో 110,000 మంది గిరిజనుల మధ్య, తర్వాత ఇండోనేషియాలో సౌత్ ఈస్ట్ ఏషియా నుండి కొలంబియా, కోస్టారీకా వెళ్లిన ప్రతి చోట ఆ దేశ నాయకులు, ప్రతినిధులు యేసు ప్రభు అని ఒప్పుకోవడం మేము గమనించాం. కొరియాలో తర్వాతి తరమ వారితో ఒత్తిడి, ఆత్మహత్య గురించి మాట్లాడుటకు ఈస్టర్న్ యూరప్ కు, సోవియట్ కు, మిడిల్ ఈస్ట్ లోనికి వెళ్లి నిరీక్షణ సందేశాన్ని అరబ్ దేశాలకు అందించుటకు ద్వారాలు తెరవబడ్డాయి. అది దేవుని కార్యము. అది ఆరంభం మాత్రమే అని తెలుసుకున్నాం. దేవుని కృపను బట్టి 500,000 మందిని నేరుగా సువార్త ప్రకటించి ప్రభు అయిన యేసు అందు రక్షింపబడి స్థానిక సంఘాల్లోనికి వెళ్లడం మేము గమనించాం. కొంత ఆశ్చర్యంగా అనిపించిన మా లైఫ్ వితౌట్ లెమ్స్ పరిచర్య యొక్క గురి ఏమిటనగా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఆత్మకు సువార్తను ప్రకటించుట, 700 కోట్ల మందికి సువార్త ప్రకటించుట. పరిశుద్ధాత్మ దేవుడు ఒక సైన్యమును సిద్ధము చేసి సహకరించే వారిని లేవనెత్తుచూ ఉండగా ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమే.